ఎకరాకు 4000 చొప్పున ఇచ్చారు. బిలో 5 ఎకర్స్ బీపీఎల్ లెవెల్లో ఉండే ఫార్మర్స్కు కేంద్ర ప్రభుత్వం ద్వారా 6 సంవత్సరానికి 6000 చొప్పున అందిస్తున్నారు. ఈ విధంగా ఈ ప్రోగ్రాంలో వ్యవసాయ శాఖ సింగిల్ పట్టాదార్స్ మరియు మల్టిపుల్ పట్టాదార్స్ అందరి వివరాలు సేకరించి ఇప్పటికీ 90% అయిపోయింది. ఇంకొక 10% మల్టిపుల్ పట్టాదార్స్ తర్వాత ఎవరికైతే రేషన్ కార్డు లేదో విధ ఫార్మర్స్ చెప్పే కొంతమందికి రేషన్ కార్డు లేదు వాళ్ళ వివరాలు కూడా సేకరించి ఈ 28 లోపల అప్లోడ్ చేస్తారు. అందరికీ దాదాపు ఈ 2000 రూపాయలు 28 లోపల మనకు అందరికీ వాళ్ళ వారి అకౌంట్స్లో జమ అవుతాయండి. దాదాపు 70,000 ఫార్మర్స్ లిస్టు మేము అప్లోడ్ చేశాము. ఇంకొక 20,000 ఫార్మర్స్ ఉన్నారు మల్టిపుల్ పట్టాదార్స్ సింగిల్ పట్టాదార్స్లో 70,000 ఫార్మర్స్ 79,000 ఫార్మర్స్ నాకు 79,000 ఫార్మర్స్ యొక్క లిస్టు వెళ్ళిపోయింది. ఇంకొక 20,000 ఫార్మర్స్ ఉన్నారు ఆ 20,000 ఫార్మర్స్ లిస్టు కూడా 28 లోపల మేము ఐపో చేస్తాము. అందరి అకౌంట్లోనూ 2000 పెడతాయండి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి. ప్రధానమంత్రి కిసాన్ మోర్చా పథకాన్ని మన రైతులందరూ చేరే విధంగా వ్యవసాయ శాఖ వాళ్లకు ఉత్తర్వులు జారీ చేసి రైతుల వివరాలను సేకరించాలి. 28 లోపల సంవత్సరానికి 3,600 ప్రవేశపెట్టి మోడీ గారు దీన్ని పట్టాదారు పాసుకున్న ప్రతి ఒక్క రైతు 5 ఎకరాల్లోపు ఉన్న రైతుకు 60,000 ఆదాయాన్ని సమకూర్చాలని, అదేవిధంగా ఒక కుటుంబంలో ఫ్యామిలీకి 5 ఎకరాల్లోపు ఉండి ఉన్నట్టయితే వాళ్ళకు 5,000 రూపాయలు అందించాలని 60,000 రూపాయలు అందించాలని ప్రభుత్వం మనకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. కొన్ని వ్యవసాయ శాఖ వాళ్ళకు ఒక వివరణ నేను చెప్పినట్టే సరళపూర్ రైతు సమన్వయ కోఆర్డినేటర్ చెప్పింది. కొంతమంది రెవెన్యూ వాళ్ళ దగ్గర 10 గుంటల 5 గుంటల భూములై పాస్బుక్లు ప్రింటింగ్ అయ్యి వారికి ఇప్పుడు ఈ పథకాన్ని పొందే విధంగా వాళ్ళ దగ్గరికి తీసుకొని చేయాలని వారికి వ్యవసాయ శాఖ వాళ్ళకి మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చిన రైతు సోదరులకు నమస్కారం. ఆఫీస్లో మరి డిఈఓ గారు మరి ఏడీ గారు మరి సమితి కోఆర్డినేటర్లతోటి ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి 6,000 రూపాయలు సంవత్సరానికి 10 గుంటల నుండి పాస్బుక్ ఉన్నా కానీ 5 ఎకరాల్లోపు ఉన్న ప్రతి ఒక్క పేద రైతుకు 6,000 ఇవ్వాలనే ఒక సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి ఇవ్వడం జరిగింది. ఈ 28 తారీఖు లోపల ఎవరైతే ఉన్నారో ప్రతి గ్రామ పంచాయతీకి సర్పంచ్కి చెప్పి టామ్టామ్ చేయించి మరి ఎవరైతే లబ్ధిదారులు ఉందో వారికి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మరి దాని నుండి కూడా ఎవరైనా చేరని వాళ్ళు ఉంటే ఆ గ్రామ పంచాయతీలో మరి చెప్పుకొని ఆ యొక్క ఏఓ గారు ఉంటారు వారికి ఇచ్చినట్టయితే ప్రతి ఒక్క రైతుకు కూడా మేలు జరుగుతుంది.
కనుక దీన్ని ప్రతి ఒక్క రైతు కూడా కేంద్రంకి వెళ్ళి వచ్చే నిధులు 6,000 రూపాయలు ప్రతి ఒక్క పేద రైతుకు అందే విధంగా వారు సహకరిస్తున్నారు. అదేవిధంగా రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా కోఆర్డినేటర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు బాధ్యతగా మరి రైతులకు అందించే విధంగా మా వంతు కూడా సహకారం అందిస్తామని చెప్పి చెప్తూ మరి ఈ దాన్ని పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేయవలసిన బాధ్యత కూడా అందరిపైన ఉంటుంది. కనుక దీన్ని ప్రజల్లోకి తీసుకుపోయి మరి ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కోఆర్డినేటర్కి ఉంటుంది. కనుక రేపు గ్రామ పంచాయతీల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా టామ్ టామ్ చేయించే విధంగా కూడా ప్రతిపాదన ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దగ్గరకు వస్తారు అధికారులంతా వస్తారు, వచ్చినప్పుడు